ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలు బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ మోడ్ సర్వీస్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండొచ్చు. మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ని క్లిక్ చేయగలరు. సో ఫ్రెండ్స్, మీరు డాక్టర్ టి నర్సయ్య గారు, ఆయుర్వేద వైద్య నిపుణులు, దాదాపుగా 40 సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు. ఎన్నో రకాల దీర్ఘకాలిక మొండి వ్యాధులు నివారించడంలో మీరు మంచి సిద్ధహస్తులు. ఈరోజు మన సమస్య డయాబెటీస్. చాలామంది కూడా డయాబెటిక్తో బాధపడుతున్నామని, దీనివల్ల అనేక రకాలైన ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నామని, సరైన ఫుడ్ను సరైన లైంగిక సామర్థ్యాన్ని కూడా కోల్పోయామని చాలామంది కూడా అడుగుతూ ఉంటారు. సో ఈ డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి, పూర్తిగా తగ్గించడానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది. ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. సహజంగా బ్లడ్లో రక్తంలో ఎక్కువగా ఈ గ్లూకోజ్ పర్సంటేజ్ అనేది, చక్కెర పర్సంటేజ్ అనేది ఎక్కువగా పెరగడం వల్ల ఈ షుగర్ వ్యాధి రావడాన్ని మనం గుర్తిస్తూ ఉంటాము. నార్మల్గా అయితే షుగర్ వ్యాధి అనేది 100 to 120 వరకే ఉంటుంది. ఇది కనుక ఎక్కువ స్థాయిలో అన్నం తిన్న తర్వాత రెండు విధాలుగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కనుక ఇది 120 కన్నా ఎబో ఉంటే కనుక మీరు షుగర్ వ్యాధికి గురైనట్టుగా తెలుసుకోవాలి. దీనివల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తుంటారు. కొంతమందికి దెబ్బలు తగిలినాయి అనుకోండి, అవి మారడానికి కూడా చాలా సమయం పడుతుంది. తల తిప్పుతున్నట్టుగా ఉండడం, కళ్ళు బయలు కమ్మినట్టుగా ఉండడము, ఇలా శక్తి కోల్పోవడము, లైంగిక పటం ద్వారా తగ్గిపోవడం, ఎరెక్షన్స్ లేకపోవడము, ఇలా అనేక రకాల సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. దీన్ని కనుక నెగ్లెక్ట్ చేసినట్లయితే అది క్రమంగా ఇన్సులిన్ వేసుకునేటువంటి పరిస్థితికి రావాల్సి ఉంటుంది. ఇంకా అది ఫైనల్ స్టేజ్. ఇన్సులిన్ వేసుకోకపోతే చక్కెర పర్సంటేజ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇది క్లోమగ్రంథి మీద ఆధారపడి ఉంటుంది. ఈ చక్కెర వ్యాధిని, అంటే రక్తం లో ఈ షుగర్ కంటెంట్ని తగ్గించడానికి అద్భుతమైన చిట్కాలు ఎన్నో ఉన్నాయి. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ చిట్కా. ఈ చిట్కాను ఫాలో అని తప్పకుండా షుగర్ వ్యాధి పూర్తిగా కంట్రోల్కి రావడం అనేది జరుగుతుంది. ఇకపోతే మనం తినే ఫుడ్ కూడా మనం కొద్దిగా కంట్రోల్, అంటే తీపి పదార్థాలు కానివ్వండి అలాంటివి తగ్గించుకోవాలి. టైం టు టైము మనం అన్నం తింటూ ఉండాలి, ఏదో ఒకటి కనీసం తింటూ ఉండాలి. అంటే ఎక్కువగా డైటింగ్ లాంటివి చేయకూడదు, ఎస్పెషల్గా ఈ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా డైటింగ్ చేయకూడదు. ఏదో ఒక ఫుడ్ ఐటమ్ అనేది కరెక్ట్గా టైం టు టైం తీసుకుంటూ ఉండాలి. దీనివల్లనే మీరు దాన్ని పూర్తిగా కంట్రోల్ ఉంచగలుగుతారు. ఇకపోతే చిట్కాలకు వచ్చేద్దాం. దీనికి మనకు కావాల్సిందల్లా అల్ల నేరేడు పళ్ళు. ఈ నేరేడు పళ్ళు అనేది దాదాపుగా అందరికీ తెలుసు, సీజనల్ ఫ్రూట్సే. అంటే కొన్ని కొన్ని సీజన్స్లో అనేవి ఎక్కువగా వస్తుంటాయి. వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఈ నేరేడు పళ్ళు చాలామంది కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. చాలా రకాల విటమిన్స్ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. ఇది చాలా శరీరానికి కూడా మంచి మేలు చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే, ఈ నేరేడు పళ్ళ యొక్క గింజలు కావాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, నేరేడు పంజ యొక్క గింజలు. ఈ గింజలను తీసుకొని వాటిని బాగా ఎండబెట్టండి. బాగా ఎండిన తర్వాత వీటిని దంచి పొడిలాగా చేసుకోండి. అదే మనకు కావాల్సినటువంటి ఆయుర్వేద ఔషధం. ఇప్పుడు ఇదన్నీ ఎక్కడ దొరుకుతాయి సార్ అనుకున్న వారికి కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్న నేరేడు చూర్ణం అని కూడా లభిస్తుంది. ఈ నేరేడు చూర్ణం అనేది తెప్పించుకోండి. తర్వాత దీన్ని ఎలా వాడాలంటే, రోజుకు ఒక చెంచాడు చొప్పున ఉదయం పూట, అదేవిధంగా రాత్రిపూట పాలతో కానీ నీళ్ళతో కానీ కలుపుకొని తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ షుగర్ వ్యాధి అనేది పూర్తిగా కంట్రోల్కి రావడం జరుగుతుంది. ఫుడ్ కంట్రోలింగ్ కూడా కంపల్సరీ. దీంతోపాటుగా మీరు చూస్తున్నది వెలగపండ్లు. వెలగపండ్లు అంటే దాదాపు అందరికీ తెలిసినాయే ఈ వెలగపండ్లు అనేది. ఈ వెలగపండు కూడా వారానికి ఒకటి చొప్పున కనుక మీరు క్రమం తప్పకుండా తింటే కేవలం 1 to 2 నెలల్లోనే ఈ షుగర్ కంట్రోల్ అనేది పూర్తిగా కంట్రోల్కి రావడం అనేది జరుగుతుంది. పూర్తి లెవెల్స్ని కూడా, అది ఎంత హై లెవెల్లో ఉన్నా కూడా పూర్తిగా తగ్గించడం జరుగుతుంది. వారానికి ఒకటి, కేవలం వారానికి ఒకటి మాత్రమే ఈ వెలగపండు తింటూ, నేను చెప్పినట్టుగా కనుక ఈ నేరేడు పళ్ళ గింజల చూర్ణాన్ని కనుక మీరు క్రమం తప్పకుండా వాడుతూ ఉన్నట్లయితే, అదేవిధంగా మార్నింగ్ రాత్రిపూట వాడుతున్నట్టే, తప్పకుండా ఈ షుగర్ వ్యాధి అనేది పూర్తిగా మీకు కంట్రోల్కి రావడం జరుగుతుంది. ఒకవేళ మీ కంట్రోల్ రావడం లేదు అని అనుకుంటే మీరు నేరుగా మా వద్దకు రావచ్చు. మా యొక్క అడ్రస్ డాక్టర్ నర్సయ్య, రాము క్లినిక్ ఆపరేట్ అంత హాస్పిటల్, హుజరాబాద్ రోడ్, పరకాల, వరంగల్ స్ట్రీట్, పిన్కోడ్ 5-6-1-6-4. అండ్ మా మొబైల్ నెంబర్స్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు కూడా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.